రైట్ అండి. నెక్స్ట్ సురేష్ గారి లైన్లో ఉండండి, ఇంకొక సబ్జెక్ట్ ఉన్నట్లుంది. నెక్స్ట్ సార్, కూటమి సత్తాపైనే భారీ అంచనాలు, దేవుడు స్క్రిప్ట్ని యా రివర్స్ చేశారా? ఎస్ సురేష్ గారు, అంటే మొత్తానికి అంచనాలు, భారీ అంచనాలు మొత్తం మారిపోయినాయి. ఎవరైతే 2018లో 151 స్థానాలతో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి పూర్తి రివర్స్ కాబోతుంది అనేది చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకనో అంటే 18 లక్షల కొత్త ఓట్లు పెరిగితే అందుట్లో కొత్త ఓట్లు అన్నీ కూడా 80% పైన అవన్నీ కూటమికే పడ్డాయి అనేటువంటిది కావచ్చు. అలాగే ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేక ఇతర చాలా ఆస్పెక్ట్స్. ఎందుకనో పూర్తిగా అసలు ప్రభుత్వం ఉనికి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి కనపడుతుంది అని అంటూ ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతున్న అంచనాలు చూస్తూ ఉంటే చాలా ప్రభావంగా కనిపిస్తూ ఉంది. అసలు కొన్ని జిల్లాల్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ బోణీ కొట్టేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా బలంగా చెప్తూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇట్లా దాదాపు ఒక బోణి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బోణి కొట్టడం కూడా కష్టం అన్నటువంటి భావనలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ఏంటి సురేష్ గారు, అంటే గత ఎన్నికలకి ఇప్పటికి 2019కి 2024కి అంటే అంత ప్రభంజనంతో వీసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి ఎందుకు అంత ప్రభావాన్ని కోల్పోతుందా? అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఓడిపోతున్నారు అని ప్రతిపక్షాలు చెప్తే నమ్మరు. కానీ అధికార పక్షమే బేల పలుకులు పలుకుతూ ఉన్నది, బేలతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది, అసమర్థపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, అనుమానపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, ఆందోళనకరమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నది, అభద్రతతో కూడినటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నది. ఇవన్నీ చేయటంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది, భారీ ఓటమి చవి చూడబోతుంది అనేటువంటిది ప్రజలకి, పార్టీ శ్రేణులకి అర్థమవుతూ ఉంది. మరి సురేష్ గారు ఏమంటారు, మొత్తానికి ఈ అంచనాలను ఎలా చూడాలి? రివర్స్ కాబోతున్నట్లేనా? వంశీ గారు, అంటే కౌంటింగ్కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఆ నేపథ్యంలోనే మీరు చెప్పిన ఈ విశ్లేషణలన్నీ కూడా, ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసాయి యువత, అంటే 2019 కంటే దాదాపు 19 లక్షలు, దాదాపు 20 లక్షల ఓట్లు పెరిగాయి వంశీ గారు. ఆ ఓట్లలో దాదాపు 80%, అంటే 70 నుంచి 80% వరకు, అంటే 15 నుంచి 17 లక్షల ఓట్లు కూటమికి పడ్డాయి అని చెప్పి చాలా కీలకంగా ఒక విశ్లేషణ వంశీ గారు. ఆ రకంగా చూసుకుంటే మొత్తం మీద అంటే నియోజకవర్గానికి 8 నుంచి 10 వేల ఓట్లు, ఒక మనం కనుక 175 నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే 8 నుంచి 10 వేల వరకు కూడా ఆ రకంగా కూటమికి ఈ కొత్త అదనంగా పెరిగిన ఓట్లలో అది ప్రధానమైన ఇది. ఎందుకంటే మీరు చెప్పిన చాలా విషయాలు ఇందులో, ప్రభుత్వం మీద మరి 5 ఏళ్లలో అంత వ్యతిరేకత తెచ్చుకోవడం, రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, మద్యం కావచ్చు, శాండ్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్, ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉండటం, యూత్ ప్రధానంగా యూత్ వాళ్ళకి నిరుద్యోగ సమస్య కానీ ఇతరత్ర అంశాలు కానీ అర్బన్ ఓటర్స్ అంతా కూడా ఉంటాం. అదేవిధంగా ఎస్సీ ఓటర్లు, వాళ్ళకి ఓట్ బ్యాంక్గా చెప్తున్న ఎస్సీ ఓటర్లో డౌన్ఫాల్ కావడం. సో ఈ కారణాలు అన్ని ఇట్లా పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఓట్ల ఆల్రెడీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి, ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ కూడా ఓట్లు నమోదయ్యాయి. కాబట్టి అవి విశ్లేషణ దాన్ని బట్టి చేస్తే మీరు చెప్పినట్టుగా అసలు ఇక మామూలుగా టఫ్ అనేది లేదు, ఎడ్జన్ లేదు, స్వీప్ అనే ఆ అభిప్రాయంతో ఈ విశ్లేషణ అని చేసిన తర్వాత కూటమికి 130 నుంచి ఆ పైన వచ్చే అవకాశం ఉంది. సో మనకి ఎండ్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి 2019లో మీరు చెప్పినట్టుగా 151 వస్తే అప్పుడు తెలుగుదేశం 23 వచ్చాయి, ఈసారి 23 నుంచి 45 ఈ మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. సో మీకు తెలుసు ముందస్తుగా జరిగిన సర్వేలో కూడా అరౌండ్ 50-60 మధ్యలోనే వైఎస్ఆర్సీపీ తర్వాత ఇండియా కూటమికి ఉండే అవకాశం. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వంశీ గారు,
సో ఇప్పుడు ఈ కూటమి ఓట్లు అనేది అంటే ఐక్యత అనేది అక్కడ ప్రతిబింబించిందంట. బీజేపీకి ఇచ్చిన 10 సీట్లలో అక్కడ తగ్గొచ్చు, అసెంబ్లీ సీట్లలో 10లో తగ్గొచ్చు, అదేవిధంగా లోక్సభ 6 సీట్లలో ఒక 3-4 తగ్గొచ్చు. కానీ జనసేనకి ఇచ్చిన ఓట్లు తెలుగుదేశం ఈ రెండింటి మధ్యలో కూడా కూటమి అనేది 100% సక్సెస్. సో ఆ కోఆర్డినేషన్ ఆ రకంగా చూడటం వల్లనే మీరు చెప్పినట్టుగా శ్రీకాకుళంలో 0-2 అంటే కేవలం ముందు కూడా అదే ఉంది వంశీ గారు, శ్రీకాకుళంలో వస్తే 2 సీట్లు లేదంటే 0 అని. అదేవిధంగా గుంటూరులో కూడా వైఎస్ఆర్సీపీకి 0-2 అదే అంచనాలకు అనుగుణంగానే ఇప్పుడు ఫలితాలు కూడా రాబోతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, రైట్ థ్యాంక్ యూ అండి. మొత్తానికి మాత్రం అండి కొత్త ఓటర్స్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందండి. 19 లక్షల ఓట్లలో 8 లక్షల మంది యువత అండి, కొత్త తొలి యూజ్ చేసుకున్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే జాబ్స్, నెక్స్ట్ మెగా డిఎస్సీ కానీ ఈ అంశాలపై మెయిన్ యువతకు ఏదైతే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కాన్ఫిడెన్స్ ఇచ్చారో ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అనేది. మొత్తానికి ఓటింగ్ మొత్తం కూడా కూటమి వైపే పడింది ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నా సరే. చూడాలి మరి 4వ తారీఖు మిషన్స్ ఓపెన్ చేస్తే 10-11 గంటలకల్లా అసలు మొత్తం అంతే కదా, 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. ముందు మిలిటరీ ఓట్స్ లెక్కేస్తారు, తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ లెక్కేస్తారు, అది 8:30కి అయిపోతుంది. 8:30 నుంచి ఇవే మిషన్ లెక్కేస్తారు. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక రౌండ్ బయటకు వస్తుంది. 8:30 to 9 ఒకటి, 9 to 9:30 సెకండ్ 9:30 to 10 వచ్చేటి 3rd రౌండ్స్. 3 రౌండ్లు అయిపోయేటప్పటికి మెజారిటీ ఎక్కడెక్కడ ఎంత ఉందనేది అర్థమైంది. ఆ రిజల్ట్ బయటకు వచ్చాడు 10:30-11 కల్లా స్పష్టత వచ్చేసింది, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.